ప్రభుపాదికి జయ. ఇది చైతన్య మహాప్రభు యొక్క మహత్యాన్ని వివరిస్తున్నటువంటి గొప్ప చక్కని వైష్ణవ గీతం, బెంగాలీలో ఉంటుంది, చక్కగా విని తరిద్దాం. ఏ మనా దుర్మతి సంసార భీతరే కొదియాయ్యాచిను ఆమి ప్రభుహే మన దుర్మతి సంసార భీతరే కొదియాయ్యాచిను ఆమి తవ నిజ జాన్ కొన మహాజాన్ తవ నిజ జాన్ కొన మహాజాన్ పతయ్యే దిల తూమి పతయ్యే దిల తూమి ప్రభుహే మన దుర్మతి సంసార భీతరే కొదియాయ్యాచిను ఆమి దయా కోరి మోరే పతిత దేకియా కోహిలো హమారే గియా దయా కోరి మోరే పతిత దేకియా కోహిలో హమారే గియా ওহে দিন জন শুন ভালো কথা ওহে দিন জন শুন ভালো কথা উল্লাসিতা হবে হিয়া উল্লাসিতা হবে হিয়া প্রভু হে এ মান দুর্মতি সংসার ভিতরে উদিয়াইয়া চিনু আমি তোমার তারিতে শ্রীকৃষ্ণ চৈতন্য নবদ্বীপে অবতার তোমার তারিতে শ্রীকৃষ্ণ চৈতন্য নবদ্বীপে অবতার তোমাহে নো কত দিনহীনা জানে তোমাহে নো কত দিনহীনা জানে করিলেনে భవపారా కోరిలేనే భవపారా ప్రభుహే ఏ మన దుర్మతి సంసార భీతరే కొదియాయ్యాచిను ఆమి వేదేర ప్రాతిచ రకిబర తారే రుక్మవర్ణ విప్రసూత వేదేర ప్రాతిజ్ఞ రక్కి బరాతారే రుక్మవర్ణ విప్రసూత మహాప్రభూణమే నదియా మాతయ మహాప్రభూణమే నదియా మాతయ సంగే భాయి అవధూత సంగే భాయి అవధూత ప్రభుహే ఏ మన దుర్మతి సంసార భీతరే కొదియాయ్యాచిను ఆమి నందసుతజిని చైతన్య గోసాయి నిజనమా కోరి దారా నందసుతజిని చైతన్య గోసాయి నిజనమా కోరి దారో తారిలో జాగా তুমি ও যাইয়া তারিলো জাগা তুমি ও যাইয়া লোহ নিজা পরিত্রাণা লোহ নিজা পরিত্রাণা প্রভু হে এ মান দুর্মতি সংসার ভিতরে করি আইয়া চিনু আমি সে কথা শুনিয়া আসিয়া চীনত তোমার চারণ তালে সে কথা শুনিয়া আসিয়া চীনত তোমার চারণ তালে ভকতি বিনোদা কানিয়া কান্দিয়া ভকতি বিনোদা কানিয়া কান্দিয়া
అపన కాహిని బోలే ప్రభుహే ఏ మన దూర్మతి సంసార భీతరే ఉదయాచిను ఆమె ప్రభుహే ఏ మన దూర్మతి సంసార భీతరే ఉదయాచిను ఆమె తవ నిజాజన కొను మహాజనే తవ నిజాజన కొను మహాజనే పతయ్యా దిల తూమి ప్రభుహే ఏమోన దూర్మతి సంసార భీతనేను ఆమె జయ శ్రీ చైతన్య మహాప్రభుకి. దీని భావం చెప్పుకుందాం, వినండి. ఎ విక్ మైండ్ బ్రాట్ మీ టు దిస్ వరల్డ్ ఓ లార్డ్, బట్ వన్ ఆఫ్ యువర్ ప్యూర్ అండ్ ఎలివేటెడ్ డివోటీస్ హ్యాస్ కమ్ టు బ్రింగ్ మీ అవుట్. దీని మొదటి చరణ యొక్క అర్థం, నా యొక్క చంచలమైనటువంటి దిగజారినటువంటి మనస్సు ఈ ప్రపంచానికి నన్ను లాక్కొచ్చింది. ఓ పరమాత్మ, హే భగవాన్, కానీ నీ యొక్క పవిత్ర భక్తుడు ఒకడు, ప్యూర్ అండ్ ఎలివేటెడ్ డివోటీ హ్యాస్ కమ్ టు బ్రింగ్ మీ అవుట్. నీ యొక్క ఎదిగిన నీ యొక్క పవిత్ర భక్తుడు ఒకడు నన్ను బయటికి లాగడానికి చేతిని ఇవ్వడానికి వచ్చాడు. ఈ సామి సో ఫాలెన్ అండ్ రిచ్ టుక్ పిటీ అండ్ కేమ్ టు మీ సేయింగ్, ఓ హంబుల్ సోల్, ప్లీజ్ లిజన్ టు దిస్ గుడ్ టైడింగ్ ఫర్ ఇట్ విల్ గ్లాడెన్ యువర్ హార్ట్. ఆయన అన్నారు, నా యొక్క హీన దీన స్థితిని చూసి, ఓ వినయవంతుడైన ఓ ఆత్మీయుడ, ఈ యొక్క మంచి మాట విను, ఇది నీకు గొప్ప శుభాన్ని చేకూరుస్తుంది, నీ హృదయాన్ని గొప్పగా అది పరివర్తన చెందిస్తుంది. శ్రీకృష్ణ చైతన్య హ్యాజ్ అపీడ్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ నవదీప టు డెలివర్ యూ. హీ హ్యాస్ సేఫ్లీ కండక్టెడ్ మెనీ మిజరబుల్ సోల్స్ సచ్ యాజ్ యూ అక్రాస్ ద సీ ఆఫ్ వరల్డ్ ఎగ్జిస్టెన్స్. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఇక్కడ అవతరించారు ఈ యొక్క నవద్వీప ధామంలో. ఎందుకు? నీలాంటి పతితులను ఉద్ధరించడానికి. ఆయన ఇంతకు ముందే చాలా జాగ్రత్తగా ఎంతోమందిని ఇలా పతితులైనటువంటి బాధలను అనుభవించేటువంటి ఎంతోమంది ఆత్మల్ని ఉద్ధరించారు. నిన్ను కూడా ఈ యొక్క సంసార సాగరం నుంచి ఆయన తప్పనిసరిగా ఉద్ధరిస్తాడు అని ఆయన చెప్పడం జరిగింది. టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ ఆఫ్ ద వేదాస్, ది సన్ ఆఫ్ బ్రాహ్మణ బేరింగ్ ద నేమ్ ఆఫ్ మహాప్రభు ఆఫ్ గోల్డెన్ కాంప్లెక్షన్ యాజ్ డిసెండెడ్ విత్ హిస్ బ్రదర్ ది అవధూత నిత్యానంద, టుగెదర్ దే హ్యావ్ ఓవర్వీమ్ ఆల్ నదియా విత్ డివైన్ యాక్సెస్. సో వేదం యొక్క మాటను నిజం చేయడం కోసం దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఇక్కడ తన యొక్క అవతారాన్ని స్వీకరించారు. తన సోదరుడైనటువంటి బలరాముడైనటువంటి నిత్యానందుడితో పాటు మహాప్రభుగా అవతరించి ఈ యొక్క నదియా ద్వీపం అంతా కూడా వారు ప్రేమోన్మత్తతతో పర్యటన చేశారు. శ్రీ చైతన్య, హూ ఇస్ కృష్ణ హిమ్సెల్ఫ్ ద సన్ ఆఫ్ నంద, హ్యాస్ సేవ్డ్ ది వరల్డ్ బై ఫ్రీలీ డిస్ట్రిబ్యూటింగ్ ద ఓన్ హోలీ నేమ్, గో ఆల్సో అండ్ రిసీవ్ యువర్ డెలివరెన్స్. చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా, ఆయన కృష్ణుడు, నందుడి యొక్క కుమారుడు, ఆయన ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసమని వచ్చారు. ఆయన యొక్క నామే మనందరికీ ఉచితంగా పంచిపెడుతున్నారు, మనందరినీ కూడా ఈ సంసారం నుంచి బయటపడేయడానికి. ఓ లార్డ్, హీరింగ్ దిస్ వర్డ్స్ భక్తి వినాద హ్యాస్ కమ్ వీపింగ్ టు ద సోల్స్ ఆఫ్ యువర్ లోటస్ ఫీట్ అండ్ టెల్స్ ద స్టోరీ ఆఫ్ హిజ్ లైఫ్. ఈ విషయం నేను విన్నాను. ఈ మాటలు విన్నప్పుడు నా యొక్క హృదయం ఎంతో రోదించింది. నా యొక్క చరిత్రని నీ పాదాల దగ్గర నేను వినిపిస్తున్నాను అని భక్తివినోద్ ఠాకూర్ మహారాజ్ చెప్పాను. ఈ యొక్క గీతం యొక్క అర్థాన్ని ఇది భక్తివినోద్ ఠాకూర్ వారు రాశారు. మనమంతా కూడా దుర్మతులం, అంటే మంచి మతి లేదు మనకి. మనమందరం కూడా భగవంతుని విడిచిపెట్టి ఈ ప్రపంచంలో భోగిద్దామని, సుఖిద్దామని, ఆనందిద్దామని, అనుభవిద్దామని
ఏదో కట్టిద్దామని ఏదో స్థాపిద్దామని ఏదో ప్రయత్నాలు చేస్తాం, కానీ ఈ ప్రపంచం అశాశ్వతం. శాస్త్రం వేదం చెబుతుంది యదృశ్యం తన్నశ్యం, ఏది కనబడుతుందో అది కనబడదు. యవ్వనంలో ఉన్నవాళ్ళు యవ్వనాన్ని అలా కొనసాగించలేదు, ధనం ఉన్నవాళ్ళు ఆ ధనంతో ఎల్లకాలము ఉండలేదు. కాబట్టి ఈ ప్రపంచాన్ని విశ్వసించవద్దు, ఈ విశ్వానికి మూలమైనటువంటి పరమాత్మను విశ్వసించాలి, ఆయన్ని పట్టుకోవడానికి నామమే గతి అని చైతన్య మహాప్రభు అవతారం మనకి చెబుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కలియుగం అంటేనే కోరల్ అండ్ హిపోక్రసీ అంటే ఏమిటి, మన ఈ యొక్క జగడాలు కలహాలు ఉండేటువంటి యుగం. కాబట్టి ఈ యొక్క చెడు నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనకు ఒకే ఒక మార్గం ఉంది, అది భాగవతంలో చెప్పారు, కలే దోష నిదే రాజన్ అస్థిహ ఏకో మహాగుణాన్ ఇత్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరమ్రజే అని చెప్పారు. అంటే కలియుగంలో అన్ని చెడ్డ లక్షణాలు, ఎన్ని చెడ్డ లక్షణాలంట, సముద్రంలో ఎన్ని ఎన్ని అలలు ఉన్నాయో అన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయంట. కాబట్టి ఒక్క మంచి లక్షణం ఉంది ఇన్ని చెడ్డ లక్షణాల్లో, ఆ ఒక్క మంచి లక్షణం ఏమిటంటే కీర్తనాదేవ కృష్ణస్య, ఇది భాగవతం చెబుతుంది. కాబట్టి మనం కృష్ణుని పట్టుకుంటే ఈ యొక్క సంసారం నుంచి బయటపడతామని ఆచార్యులు అందరూ చెప్పారు, ఉపనిషత్తులు చెప్పినాయి, వేదం కూడా చెప్పింది. కాబట్టి తెలివైనటువంటి వాడు, మత్తులైనటువంటి మానవుడు తనను తాను ఉద్ధరించుకోవడానికి కలియుగంలో దివ్యమైనటువంటి భగవన్ నామాన్ని ఉచ్చరించడం ద్వారా, జపించడం ద్వారా, స్మరించడం ద్వారా, అవధరించడం ద్వారా తనను తాను ఉద్ధరించుకోగలడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది ఒక్కటే తరుణోపాయం. దీన్ని మనం పట్టుకుని మనం ఉద్ధరించుకుందాం, ప్రపంచాన్ని ఉద్ధరిద్దాం. హరి ఓం సత్యం.